అక్టోబర్ 20వ తేదీన ఆంధ్రజ్యోతి సంపాదకుడు రాధాకృష్ణ పలికిన కొత్త పలుకులో కొత్త బాణి వినిపించింది, కొత్త బాణి కనిపించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసిన తరువాత రాధాకృష్ణలో వచ్చిన మార్పుకు సంకేతంగా ఈ కొత్త పలుకును చూడవచ్చు. కొత్త పలుకులో రాధాకృష్ణ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆయన తొలిసారిగా చాలా కాలం తర్వాత అనుకుంటాను, మరి నాకు గుర్తున్నంతవరకు చంద్రబాబును ఎప్పుడు విమర్శించినట్లు లేదు. ఈ కొత్త పలుకులో చంద్రబాబును తమలపాకుతో కొట్టినట్లుగా విమర్శించారు. అసలు విషయాలు ప్రస్తావించకుండా అక్కడక్కడ చిన్న చిన్న విమర్శలు చేశారు. ప్రాంతీయ పార్టీల మీద కూడా దాడి చేశారు. తొలిసారిగా బీజేపీకి అనుకూలమైన కొత్త పలుకును పలికినట్లుగా ఉన్నది. కేసీఆర్, జగన్ ఇద్దరు ప్రజల సొమ్మును, ఖజానాను పప్పు బెల్లాలుగా మార్చేస్తున్నారని ఆయన ఈ కొత్త పలుకలో విమర్శించారు. పైసలా పప్పు బెల్లాలా అనే హెడ్డింగ్ పెట్టి ఆయన విమర్శించారు. ఒక పక్కన కేసీఆర్ను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఒకసారి, జగన్ కేవలం నవరత్నాలను అమలు చేయడానికి మాత్రమే నిధులన్నీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ఈ విధంగా ఖర్చు పెడితే అభివృద్ధి కార్యక్రమాలకు అసలు నిధులే ఉండవని, ప్రభుత్వం దివాళా తీస్తుందని, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవని అంటూ రకరకాల విమర్శలు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేస్తుండగా జగన్ కేవలం నవరత్నాల అమలుకు అప్పు చేస్తున్నట్లుగా రాశారు. చంద్రబాబు నాయుడు గత హయాంలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చి 40,000 కోట్లకు పైగా బకాయిలను పెండింగ్ పెట్టేసి ఏం అభివృద్ధి చేశారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అది పోలవరం బ్యారేజీకి కేంద్రమే నిధులు ఇచ్చింది, చాలా వరకు నిధులు ఇచ్చింది, అలాగే అమరావతి అభివృద్ధికి కూడా నిధులు ఇచ్చింది. మరి ఈ 2 లక్షల కోట్ల అప్పులు ఏం చేశారన్న ప్రశ్న ఎక్కడ లేవనెత్తకుండానే కేసీఆర్ జగన్లపై ఒకేసారి విషయం దక్కారు. గతంలో ఒకసారి కేసీఆర్ను మెచ్చుకుంటూ జగన్ తిట్టడం, జగన్ చేసేవారు, ఇప్పుడు ఈ కేవలం కేసీఆర్ జగన్ అని ఇద్దరిని కలిపి విమర్శించారు. ఆర్టీసీకి జీతాలు ఇచ్చే డబ్బు లేదని, రైతు బంధు నిధులను వేయటానికి డబ్బులు లేవని ఆయన విమర్శించారు. బాబు 10,000 కోట్లు అప్పు తెచ్చి పప్పు బెల్లాలుగా పంచిన విషయం కూడా ప్రస్తావించారు. అంటే రాధాకృష్ణ వైఖరిలో వచ్చిన మార్పుకు దీన్ని సంకేతంగా చెప్పుకోవచ్చు. అక్కడక్కడ బాబు చేసిన తప్పులను కూడా ప్రస్తావించాడు. గతంలో 2004 నుంచి తాను బాబును కూడా విమర్శించానని, కానీ ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు బాబు ఎటువంటి తప్పు చేయలేదని, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తెగ అభివృద్ధి చేశారని, అందువల్లనే తాను ప్రత్యంత ప్రేమతో తాను విశ్వసించాను కాబట్టి టీడీపీని మద్దతు ఇచ్చాను తప్ప మరేమి ప్రయోజనాలు ఆశించి చేయలేదని మనకు నమ్మబలికారు. జగన్ నవరత్నాల నజనారాపోతే ఇప్పటి వరకు అప్పు చేయలేదు. నిజానికి తాజాగా 700 కోట్లు బాండ్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న మాట నిజమే, కానీ అప్పులు చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఈ కార్యక్రమాలను, ఏది సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేస్తున్నారు. ఈ సంక్షేమం అనేది లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సామాజిక శాస్త్రవేత్తలకు, ఆర్థిక శాస్త్రవేత్తలకు బాగా తెలుసు. సమాజంలో ప్రజలు ఆనందంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, రకరకాల రంగాలలో వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతారు. అలా కాకుండా కేవలము అభివృద్ధి కార్యక్రమాలంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టే నిధులను కేటాయించడము, నిర్మాణాలు చేపట్టడమే అభివృద్ధి అనే నమూనా రాధాకృష్ణ వంటి వారు బాగానే విశ్వసించవచ్చు. కానీ వారిలో కాంట్రాక్టర్లకు కమిషన్లు పెడతాయే కానీ అభివృద్ధి జరిగేది మాత్రం శూన్యం. మనకు ఆసుపత్రుల నిర్మాణానికి, ఆఫీసుల నిర్మాణానికి భారీగా వ్యయించేస్తాం, కానీ వాటి నిర్వహణ కానీ అక్కడ అందుతున్న సేవల గురించి కానీ ఎవరూ పట్టించుకోరు. ఈ సేవలలో కమిషన్లు ఉండవు. భవన నిర్మాణాలను మాత్రము, రోడ్ల నిర్మాణం, ఇతర నిర్మాణ కార్యక్రమాలను మాత్రమే అభివృద్ధిగా రాధాకృష్ణ లాంటి వారు విశ్వసిస్తున్నారు. ఇది పాత తరగతికి చెందిన వారు ఆలోచించే విధానం. నిజానికి కొత్తగా అభివృద్ధి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అభివృద్ధిని, ఆ రకంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం. 33% ప్రజలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో
నిరక్షరాస్యతతో నిరక్షరాస్యతలు ఉన్నారంటే దానిని బట్టి మన అభివృద్ధి రంగంలో ఎంత వెనుకబడి ఉన్నాము. ఎన్టీ రామారావు కాంగ్రెస్ వారు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసిన విపరీతమైన అభివృద్ధి మరి ఎక్కడికి పోయినట్టు. ఈ 33% ప్రజలు ఇంకా ఇల్లిటరేట్గా ఎందుకు ఉన్నారు? వారికి ఇంకా అజ్ఞానము పేదరికము పౌష్టికాహార లోపం ఎందుకు ఉన్నది? మద్యం తప్ప ఏది సరిగా లభించని పరిస్థితి ఎందుకు ఉన్నది? దీనికి రాధాకృష్ణ ఎక్కడా సమాధానాలు చెప్పలేదు. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు, రోడ్ల నిర్మాణం కాదు, అభివృద్ధి అంటే మానవ వనరుల అభివృద్ధి అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తించారు, కేసీఆర్ కూడా గుర్తించారు. ఆ విధంగా కృషి చేస్తున్నారు. ఆ దానిని విమర్శిస్తూ అభివృద్ధి అంటే చంద్రబాబు నమూనా అభివృద్ధి, అమరావతిని అభివృద్ధి చేసి చుట్టూరు గ్రామాలను జిల్లాలను అశ్రద్ధ చేయడం అభివృద్ధి, విదేశాలను ఆకర్షించే విధంగా భారీ భవనాలను విదేశీ కాంట్రాక్టులను ఆకర్షించే విధంగా పెద్ద పెద్ద భవనాలను రాజధానులు కట్టడం వల్ల ప్రజలకు ఏమి ఒరిగేది ఏం లేదండి. అది కాంట్రాక్టర్లకు ఆ భవనాల్లో కూర్చునే అధికారులకు బాగా సుఖవంతంగా ఉండవచ్చు, కానీ ప్రజలు సాధారణ భవనాలలో ఉంటూ తమకు సరైన సేవలు అందాలని తమ జిల్లాలలోనూ తమ గ్రామాలలోనూ గ్రామ సచివాలయాలు జిల్లా సచివాలయాలు చక్కగా ఉండాలని కోరుకుంటారు. రాధాకృష్ణ లాంటి వారు మాత్రం రియాల్టర్ల ప్రేమాభిమానాలు పొందాలనుకుని అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం అన్నట్టుగా మాట్లాడుతుంటారు, రోడ్ల నిర్మాణం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కార్లు తిరగడానికి రోడ్లను అభివృద్ధి చేయడం ఒకటే అభివృద్ధి అనుకుంటే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణము, గ్రామీణ ప్రజలు పేద ప్రజలు సుఖంగా నివసించడం కూడా అభివృద్ధి అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే హారతుల పేరుతోనూ చంద్రబాబు నాయుడు ఏమి అభివృద్ధి చేశారో మనకు తెలియదు. అలాగే సమ్మిట్ కాన్ఫరెన్స్ను విశాఖలో పెట్టి ఏమి అభివృద్ధి చేశారో తెలియదు. ఖచ్చితంగా అమ్మఒడి నేతన్నకు సహాయం, డ్వాక్రా మహిళలకు సహాయం అందించడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు, సుఖశాంతులతో జీవించే ప్రజలే మన సంక్షేమ రాజ్యానికి మూల స్తంభాలుగా ఉంటారు. మనం కట్టే భవనాలు, అమరావతిలో 50 అంతస్తుల భవనం కట్టినంత మాత్రాన ప్రజలు సుఖశాంతులతో ఉండరు. నవరత్నాల వ్యయం 60,000 కోట్లు అవుతుందని, భవిష్యత్తులో భారం అవుతుందని రాధాకృష్ణ గారు చెప్పారు. ఖచ్చితంగా నవరత్నాల వ్యయం భారంగా మారుతుంది. దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సూచన చాలా జాగ్రత్తగా గమనించాలండి. సీఎం తండ్రితో సమానం, అందువల్లే తండ్రి కాబట్టి ఆయన అమ్మఒడి ఈ ఇల్లిటరసీ లేకుండా చేయాలనుకోవటం, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేయాలనుకోవటం చేస్తున్నారు. దానిని అభినందించాల్సింది పోయి విమర్శించడం సరైనదేనా? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి చేసిన మానవ సంతోష సూచిలో ఇండియా 140వ స్థానంలో ఉంది. 156 దేశాల్లో 140వ స్థానంలో ఉన్నది. ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఇండియా ఉండటానికి కారణం ఏమిటంటే రాధాకృష్ణ లాంటి మేధావులు, రాధాకృష్ణ లాంటి మేధావుల మాటలు విని పెద్ద పెద్ద భవనాలు, వెడల్పైన రోడ్లు, సిమెంట్ రోడ్లు నిర్మించేవారే కారణమని మనం వేరుగా చెప్పనవసరం లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి మార్గాన్ని కూడా అతిక్రమించి వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా చెప్పారండి. రాజశేఖర రెడ్డి 2వసారి అధికారంలోకి వచ్చినప్పుడు తాను ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేనని, అందువలనే కొత్త వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం లేదని ఆయన చెప్పినట్లుగా రాధాకృష్ణ ప్రస్తావించారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు అలా చెప్పలేదు. మనం 2004 నుంచి 2009 వరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలే మనల్ని గెలిపిస్తాయి, కొత్తగా మనం ఎటువంటి హామీలు ఇవ్వని అవసరం లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ అంశాన్ని వక్రీకరించారు. సహజంగా ఆయన లక్షణం ఏంటంటే కొంచెం వాస్తవం, అర్ధసత్యాన్ని అసత్యాన్ని రెండింటిని జోడించి మనలో మనకు నెట్టేయడం వల్ల మనం ఇది నిజమైన అనుకునే అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు మనం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము, కొత్తగా ఏమి చేపట్టిన అవసరం లేదు. విద్యుత్ సరఫరా మాత్రం పగటి పూట 7 గంటల నుంచి 9 గంటల వరకు చేస్తానని మాత్రమే వాగ్దానం చేశారు. అంశానికి నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఇటువంటి వక్రీకరణ తగదు రాధాకృష్ణ గారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన అప్పులు చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు 2 లక్షలకు పైగా కోట్ల అప్పులు తెచ్చి ఎక్కడ అభివృద్ధి చేశారు, ఏ కార్యక్రమాన్ని చేపట్టారంటే చూస్తే చెప్పుకోవడానికి ఏం లేదు. ఊరికే
అంతా గాలిలో కలిసిపోయినట్లుగా ఉంది. ఆయనకి కమిషన్ల రూపంలోను కాంట్రాక్టర్లకు చెల్లింపుల రూపంలోను జరిగిపోయిందండి. పేద ప్రజలకు చేయాల్సిన చెల్లింపులు, చిన్న చిన్న బిల్లులు చెల్లించకుండా ఎన్నికల్లో ఓడిపోయే ముందు ఆయన అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారు. చెల్లింపులు చేసి చిన్న చిన్న చెల్లింపులు 40,000 కోట్ల వరకు పెండింగ్ పెట్టిపోయారండి. అది ఆయన ఘనత. ఈ ఘనత గురించి రాధాకృష్ణ గారి కొత్త పలుకులు ఎక్కడ పలకపోవడం విట్టూరం. అంటే ఈ 40,000 కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చాలి, నవరత్నాలు చేపట్టకుండా మా బాబు చేసిన అప్పులు తీరుస్తూ పోవాలి అనేది ఆయన అభిమతం కావచ్చు. అలాగే ఆయన మిత్రులైన కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ డెవలపర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరిక. అలాగే ఆయన కోరుతున్న విచిత్రమైన కోరిక ఏమిటంటే, చంద్రబాబు కోరుకున్నట్లు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తే మేము సైతం ఆయనకు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తాము అని చెబుతున్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తే ఎవరికి మేలు జరుగుతుందో మీకు బాగా తెలుసు. వారి తరఫున మీరు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల తరఫున మాట్లాడట్లేదు రాధాకృష్ణ గారు. ఈ అంశాన్ని మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి నిరాకరించడం వల్లనే 2004లో అధికారంలో కోల్పోయారంట. 2019లో అధికారంలో రాకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన రైతులకు భరోసా ఇవ్వకపోవటమే, నవరత్నాలు లాంటి హామీలు ఇవ్వలేకపోవటమే కారణమని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు 6,000 హామీలు ఇచ్చినా, 600 హామీలు ఇచ్చినా 2019లో ఆయన గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆయన 2014 నుంచి 2019 వరకు పాలించిన విధానం, ఆయన అనుసరించిన చెత్త పద్ధతులు, ఆయన అనుసరణ చేసిన అరాచకాలు, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పెత్తందారి ధోరణి తీసుకురావడం, జన్మభూమి కమిటీల అస్తవ్యస్త పాలన, ఇటువంటి కారణాలన్నింటినీ పక్కకు నెట్టి కేవలం హామీలు ఇవ్వకపోవడం వల్లనే చంద్రబాబు ఓడిపోయారని, ఒకప్పుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకోకపోవడం వల్లనే ఓడిపోయారని ఒకసారి, అలాగే హామీలు ఇవ్వలేకపోవడం వల్లనే ఓడిపోయారని మరోసారి. చంద్రబాబు ఓటమికి ఆయన స్వయంకృతాపరాధాలు చాలా ఉన్నాయి. మీలాంటి మీడియా చేసిన అబద్ధపు ప్రచారము, లేకపోతే ఆయనను మబ్బులో పెట్టి మాయ చేయటం లాంటివే కారణాలు తప్ప హామీలు ఇవ్వకపోవటము కారణం కాదు, బీజేపీతో ఓటమి, బీజేపీతో పొత్తు కుదుర్చుకోకపోవటము కారణం కాదు. మీరు ఎన్ని వేల హామీలు ఇచ్చినా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నా 2019లో ఓటమి తథ్యము. ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకుని జగన్ చంద్రబాబు నాయుడికి వాస్తవాలు తెలియజేస్తే పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఇదే గుడ్డి మార్గంలో మీరు ఆయనను తీసుకువెళుతుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారం అయిపోతుంది రాధాకృష్ణ గారు.